శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రే నమః. ఈ వీడియోలో మనం శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశి అంటేనే వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఒక విధంగా వాళ్ళు స్వతంత్ర వృత్తిలో స్వయం కృషితో ఎవరి మీద ఆధారపడకుండా జీవితంలో పైకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఈ రాశి వారికి. ఎవరికైనా ఉగాది ఏ విధంగా ఉంటుంది అంటే, ఉగాది వచ్చినప్పుడు కొంత పంచాంగ విషయాలు తెలుసుకోవడం, ఏదో మన జీవితంలో చేయవలసినటువంటి మార్పులు చేర్పులు, కొత్త విషయాలు ఎంకరేజ్ చేయడం, ఇవి ఏమైనా ఉన్నాయని ప్రతి వారు కుతూహలంగా ఉంటుండే. సింహరాశి వారు ఎప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రస్తుత పరిస్థితులు బాగుంటే చాలు, ఫ్యూచర్ కొద్దిగా బెటర్గా ఉంటే చాలు అనుకుంటారు తప్ప, జరిగిపోయిన విషయాలు పట్టించుకొని దాంట్లోనే చింతిస్తూ దానికోసం ఎప్పుడు కూడా బాధపడరు. ఎప్పుడూ రేపటి కోసం ఆలోచిస్తూ జీవితంలో ముందుకు వెళ్తూ తనతో పాటు అందరూ బాగుండాలి అనే ఈ సింహరాశి వారికి మరి ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించినప్పుడు, ఉగాది విషయంలో మనకు వచ్చినప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు మనం పరిశీలిస్తాం కాబట్టి, మేజర్ గ్రహాలైనటువంటి అంటే నెమ్మదిగా సంచరిస్తూ ఉన్నటువంటి రాహువు, కేతువు, శని, గురువు ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అందరూ కూడా గురువు యొక్క సంచారాన్ని కోరుకుంటూ ఉంటారు, మంచి స్థానంలో ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. గురువు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతుంటాడు. అయితే సరిగ్గా ఉగాది అయిన నెల రోజుల తర్వాత 21 ఏప్రిల్ తర్వాత ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా ఇది రాశి వారికి ఒక విధమైన అదృష్టమే. 9వ స్థానం అన్నది భాగ్యస్థానం, పుణ్యస్థానం, విదేశయానం, తీర్థయాత్రలు, పుణ్య కార్యక్రమాలు, పదవిలో మార్పు, వృత్తిలో గౌరవం, ఇవన్నీ కూడా 9వ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ 9వ స్థానంలో గురువు రాగానే మీకు ఒక విధమైనటువంటి దైవభక్తి, పెద్దల యందు గౌరవం, మంచి కార్యక్రమాలు చేద్దామనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అదే విద్యార్థులకైతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు, విదేశంలో దూర ప్రాంతంలో విద్య నేర్చుకోవాలనే అభిప్రాయం కలుగుతుంది. ఒక విధంగా వాళ్ళ యొక్క గతం నుంచి వెలుగులోకి వచ్చి అంటే, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా, చిన్న చిన్న కష్ట నష్టాలు ఉన్నా, చెడు అలవాట్లున్నా, వాటి నుండి బయటపడి మంచి మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 9లో ఉన్నటువంటి గురువు లగ్నాన్ని చూస్తూ ఉంటాడు పంచమ దృష్టితో. అంటే వీళ్ళ యొక్క దైనందిన జీవితంలో, నడవడికలో, వేషధారణలో, అలవాట్లో, ఆహార విషయాల్లో కంప్లీట్గా మార్పు రావడం జరుగుతుంది. ఒక సాంప్రదాయబద్ధంగా కనబడుతూ ఉంటారు. అలాగే పంచమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల మంచి ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి అలవాట్లు, మంచి కోరికలు కలుగుతూ మొత్తం మీద ఏంటంటే కంప్లీట్గా మనిషిని అంటే ఈ జాతకుడిని మంచి మార్గంలో ప్రయాణించే ప్రయత్నం మాత్రం 100కి 100 పాలు జరుగుతుంటుంది ఈ గురువు గురు ప్రభావం వల్ల. ఇంచుమించుగా మరి ఈ 21 ఏప్రిల్ తర్వాత అయితే ఏంటంటే, అక్కడే ఉన్నటువంటి రాహుగ్రహం 9వ స్థానంలో రాహు ఉన్నాడు. 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడంటే, మన సాంప్రదాయానికి విరుద్ధంగా మారే ప్రయత్నం చేస్తుంటాడు, ఇతరుల ఆచారాలను గౌరవించే ప్రయత్నం చేస్తుంటాడు, పెద్దవారిని విమర్శించడం, దైవాన్ని దూషించడం, అలాగే ఇతరుల అలవాట్లు స్వీకరించడం, ఆచారానికి విరుద్ధంగా ప్రవర్తించడం, అన్య మతస్థుల్ని గౌరవించడం, అన్య మతస్థంలోకి మారే ప్రయత్నాలు చేయడం, ఈ విధంగా కొంత జరుగుతుంటుంది. అది గురువు యొక్క రాకతో కొంత మార్పు మంచి మార్గం వైపు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గురు రాహుల కలయిక ఏంటంటే, మంచివారిని చెడ్డవారిగా మార్చే ప్రయత్నం జరుగుతుంటుంది, చెడ్డవారిని మరీ చెడ్డగా ప్రయత్నించే ప్రయత్నం జరుగుతుంటుంది. ఏదన్నా ఈ గురు చండాల యొక్క ప్రభావం నుంచి కంపల్సరీగా సింహరాశి వారు ఇంచుమించుగా మనకి 27వ తారీఖు వరకు కూడా, 27వ తారీఖు వరకు కూడా ఈ రాహువు ప్లస్ గురువు 9వ స్థానంలో కలిసి ఉన్నప్పుడు మంచికి చెడుకి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది.
అలాగే ఒక పక్క మంచివారు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటే మీరు ప్రలోభాలకి లొంగడం కానీ అంతర్గతంగా మీ ఆలోచనలు వేరే విధంగా మళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా విచక్షణతో ధర్మబద్ధంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. అయితే ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నటువంటి మొన్నటిదాకా ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవాను సప్తమ స్థానంలోకి మారడం జరిగింది. అంటే సప్తమ స్థానంలో శని లగ్నాన్ని వీక్షించడం వల్ల ఒక విధమైనటువంటి నిరాశ నిస్సులు కలుగుతూ ఉంటాయి. పనులు వాయిదా వేసే ప్రయత్నం జరుగుతుంటుంది. ఏ చేద్దామన్నా తర్వాత చేద్దాంలే అన్న భావనతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ విషయాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి. అలాగే నిత్యమైన వివాహం కూడా ఏ విధంగా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి తప్ప పూర్తిగా అయితే పోవు. అంటే ఎందుకంటే గురువు కూడా మరి లగ్నాన్ని చూస్తాడు, శని కూడా లగ్నాన్ని చూస్తాడు. ఈ రెండు చూడటం వల్ల ఆటోమేటిక్గా లగ్నం యొక్క బలం పెరిగినప్పుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు స్వక్షేత్రం అయినప్పుడు కూడా ఆలస్య వివాహాన్ని ప్రోత్సహిస్తుంటాడు, వివాహం బంధాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది కొద్దిగా మనం గమనించాలి. ఇంకా మూడో స్థానంలో ఉన్నటువంటి కేతు దైవ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మంచివారి సహకారంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత కష్టపడినా కూడా మీ యొక్క ఫలితాన్ని మీ నుంచి పొందినటువంటి లాభాన్ని మర్చిపోయి మిమ్మల్ని ద్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. సో ఏదైనప్పుడు కూడా సింహరాశి వారు అటువంటివి ఏమి పట్టించుకోకుండా మీకు నచ్చిన మార్గంలో మీరు ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయ పారాయణ వల్ల కంపల్సరిగా మంచి ఆరోగ్యాన్ని దాంతోపాటు ఐశ్వర్యాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.